సార్ అయితే మీరు అన్నట్టు ఇందాక అన్నారు కదా సార్, నాగేశ్వరరావు గారు చెప్తే ఈయన మందు ముట్టుకున్నారు అని, డైలీ నైట్ ఒక 2 పెగ్స్ అని, ఇంకా వేరే పొరపాట్లు ఏమన్నా చేశారా సార్, ఏమి చేయలేదా? వేరే పొరపాట్లు ఆయన చేయలేదు. ఒకసారి అడిగితే సార్, హీరోయిన్లు చాలా మందితో, చాలా మంది హీరోయిన్స్తో యాక్ట్ చేశాడు ఆయన. ఇప్పుడు జయచిత్ర, జయసుధ, శ్రీదేవి, ప్రభ అందరు హీరోయిన్లతో యాక్ట్ చేశారు. దాసనారాయణ గారి దగ్గర ఎక్కువ సినిమాలు చేశారు కదా, కాబట్టి హీరోయిన్స్ అందరూ దాసనారాయణ గారి సినిమాల్లో చేసిన వాళ్ళే. ఆయన బాగా కంఫర్టబుల్గా, సపోజ్ హీరో హీరోయిన్లు హక్ చేసుకుంటారు అనుకోండి, ఆ హక్ చేసుకునేటప్పుడంట కొందరు హీరోయిన్లంట ఇలా అడ్డం పెట్టుకుని హక్ చేసుకుంటారంట. అది అంటే ఆలింగనం అనేది హక్ చేసుకోవటం అనేది పూర్తిగా అనిపించేది కాదంట ఆయనకి. కానీ జయసుధ గారితో మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉండేదంట ఆయన యాక్టింగ్. జయసుధ గారితో చాలా కంఫర్టబుల్గా ఉండేదంట. జయసుధ హక్ చేసుకునేటప్పుడు మాత్రం చక్కగా, అది యాక్షనే కదండి, కెమెరామెన్ ఉంటాడు, కెమెరా అసిస్టెంట్ ఉంటారు, డైరెక్టర్ ఉంటాడు, డైరెక్టర్ స్టాఫ్, చుట్టూ లైట్ మెన్, మిగతా ఆర్టిస్టులు అంతా ఉంటారు. ఆ హక్ చేసుకున్నంత మాత్రాన పెద్ద ఇదేం కాదు కదా. సో ఆ విధంగా జయసుధ గారితో చాలా కంఫర్టబుల్గా ఉండేది నా యాక్టింగ్ అని అంటాడు ఆయన. తర్వాత దీప అని ఒక ఆర్టిస్ట్ ఉంది, ఆ దీప ఆ వచ్చిన కొత్తలో చాలా బాగుండేది. ఆ దీప ఆ ఫేస్ చూసి ఆ దీప క్లోజప్ తీస్తూ కెమెరామెన్ అన్నాడంట, సార్ ఎంత చెత్త కెమెరామెన్ అయినా ఈ అమ్మాయి క్లోజప్ తీస్తూ పాడు చేయలేడండి, అంత బాగుంటుందండి ఈ అమ్మాయి అని కెమెరామెన్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడంట. ఆ అమ్మాయిని ముగ్ధ, ముగ్ధ నాలే అమ్మాయిని అప్పట్లో, ముగ్ధ మనోహరి, ముగ్ధ అనేది నా మాట, మనోహరి అనేది మీ మాట. ఆ ముగ్ధ మనోహరిని చూసి చాలా ముగ్ధుడయ్యంట మురళీమోహన్ గారు. ఈయన మురళీమోహన్, ఆవిడ ముగ్ధ మనోహరి. అయితే ముగ్ధను చూసి ముగ్ధుడయ్యాడు, కానీ ముద్దు పెట్టుకోవడానికి మాత్రం జంకేడంట. ఆ విధంగా ఆ అమ్మాయి అంత బాగుండేది, అంత మంచి రంగు, బంగారం రంగు ఆ అమ్మాయిది, చాలా బాగుండేది. ఆ దీప అనే హీరోయిన్తో ఆయన యాక్ట్ చేసిన సినిమా పేరు రామాయణంలో పడకల వేట. అవునా సార్? ఓకే. రామాయణంలో పడకల వేట, దీపతో పాటు వాళ్ళ అమ్మ వచ్చేదంట. వాళ్ళ అమ్మేమో చాలా గారాబం చేసేదంట, షార్ట్ అయిపోయి వచ్చి రాగానే కూర్చొని ఒక బిస్కెట్ అందించేదంట, షార్ట్ అయిపోయి రాగానే ఒక చాక్లెట్ అందించేదంట, లేకపోతే ఒక యాపిల్ ముక్క ఏదో అందించేదంట. ఈ విధంగా ముగ్ధను చూసి ముగ్ధుడైనటువంటి మురళీమోహను మనస్సుకి ఈయన చూపులకు కానీ సినిమా పేరు రామాయణంలో పడకల వేట. ఈ ఈ దీప తల్లి వీళ్ళ ప్రేమాయణంలో పడకల వేటలాగా తయారైందంట. అంటే ఈయన ప్రేమించాడని కాదు, అంటే సినిమాలో వాళ్ళది ప్రేమాయణమే కదా, కాబట్టి రామాయణంలో పడకల వేట సినిమాలో దీప తల్లి ప్రేమాయణంలో పడకల వెంటలాగా అడ్డం వచ్చి పడిందని. ఆ విధంగా చాలా మంది హీరోయిన్స్తో యాక్ట్ చేశాడు ఆయన. అయితే సార్, ఈయన సినీ రంగంలోంచి రాజకీయ రంగంలోకి ఎందుకు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు సార్? ఆయనకి రాజకీయ రంగం మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ పార్టీ ప్రోద్బలం వల్ల పార్టీ పెద్దలు ఆయన్ని, నువ్వు డెఫినెట్గా ఉండాలి, నువ్వు అక్కడ గెలుస్తావు, సినిమా యాక్టర్గా నీకు చాలా గ్లామర్ ఉంది, తర్వాత వ్యక్తిగా కూడా నీకు మంచి పేరుంది, కాబట్టి మంచి వ్యక్తులు మా పార్టీలోకి రావాలి అని అధిష్టాన వర్గం ఆయన్ని గట్టిగా ఒత్తిడి చేస్తే అప్పుడు రాజమండ్రి ఎంపీగా పోటీ చేశాడు ఆయన. ఆయన ఫస్ట్ టైము అక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారని ఆయన మీద పోటీ చేసి కొద్దిగా తేడాతో ఓడిపోయాడు ఆయన. తర్వాత ప్రెస్టేజ్ క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో నిలబడి ఆయన మీదే గెలిచాడు. గెలిచి ఆ పార్లమెంటు నియోజకవర్గానికి చాలా మంచి పనులు కూడా చేశాడు ఆయన. తర్వాత ఆయన రాజకీయాల నుంచి విరమించుకొని సినిమా రంగం మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేటు, రియల్ ఎస్టేట్లో ఆయన మోనార్క్ కదా హైదరాబాద్లో, కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ చూసుకోవటానికి. తర్వాత ఆయన నటన కెరీర్ ఒకటి,
ప్రక్కన ఇవన్నీ తర్వాత సినీ నిర్మాతగా కొన్ని సినిమాలు చేస్తుండటం వల్ల మళ్ళీ రాజకీయాల్లో తప్పించుకొని హీ కేమ్ బ్యాక్ టు ఇంట్రెస్టింగ్ ఫీల్డ్. తర్వాత సినిమాలు చేసేటప్పుడు ఈయన ఎంత శ్రీరామచంద్రుడైనా కెలికే వాళ్ళు ఉంటారు కదా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కలుకుతూ ఉంటారు. ఎంత కలికినా ఈయన మాత్రం టెంప్ట్ కాకుండా చాలా నిగ్రహంతో ఉన్నాడంట. ఒక పరిస్థితిలో మెడ్రాస్లో ఉండేటప్పుడు ఈయన జయచిత్రతో ఎక్కువ సినిమాలు వరుసగా చేస్తున్న టైంలో వరుసగా జయచిత్రతోనే మురళీమోహన్ జయచిత్ర హీరో హీరోయిన్లుగా అప్పుడు ఒక తమిళ్ పేపర్లో ఆ తమిళ్ సినిమా ఫీల్డ్లో ఎల్లో జర్నలిజం ఎక్కువ ఉండేది. ఎల్లో జర్నలిజం అంటే తెలుసు కదా, గాసిప్స్ ఎక్కువ రాస్తూ ఉంటారు. అప్పుడు ఒక పేపర్లో తమిళ్ పేపర్లో ఏం రాశారు, మురళీమోహన్ జయచిత్ర పెళ్ళి వివాహం అని వేశారంట. వేసేసరికి జగమే మాయ ఫస్ట్ సినిమా హీరోగా యాక్ట్ చేశాడు కదా, ఆ ప్రొడ్యూసర్ గారు ఆ పేపర్ చూశారండి. ఆ పేపర్ చూసి మురళీమోహన్ షూటింగ్లో ఉంటే ఫోన్ చేసి, మురళీమోహన్ ఒకసారి రా బ్రేక్ టైంలో నీతో మాట్లాడాలి అని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మురళీమోహన్ ఆయన దగ్గరికి వెళ్ళాడు. మురళీమోహన్, నువ్వు ఇప్పుడే పైకి వస్తున్న వాడివి, నీ గురించి ఈ విధంగా పేపర్లో వచ్చింది, అసలు విషయం ఏంటో తెలుసుకుందామని నేను పిలిచాను అని అంటే మురళీమోహన్ గారు అప్పుడు చెప్పాడంట, సార్ నేను అటువంటి పొరపాటు చేయనండి, నేను వచ్చేటప్పుడే అన్నీ ఆలోచించుకునే వచ్చాను, అటువంటి పొరపాటు చేయను నేను, మీరు నన్ను హీరోగా పరిచయం చేశారు, మీ పేరు నిలబెడతాను కానీ మీకు అటువంటి కళంక పని చెయ్యను అని అది చెప్పాడంట. నాకు తెలుసు నువ్వు అటువంటి వాడేవని, కానీ విషయం నీకు తెలుసో లేదో నిన్న ఒకసారి మాట్లాడదామని పిలిచాను అని ఇంటికి వచ్చేసాడంట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ వార్త పేపర్లో వచ్చిన వార్త, అది ఆ ఇంటి పక్కన చుట్టూ ఉండే వాళ్ళందరూ తమిళియన్స్ అంట. తమిళియన్స్ అయితే మరి తమిళ పేపర్ చదువుతారు కదా, ఈ పక్క ఇంటి వాళ్ళు ఆడవాళ్ళంతా ఈయన వైఫ్కి ఫ్రెండ్స్ ఉన్నారు, సరే నా భార్య కూడా తెలుసుంటుందేమో ఈ విషయం అనుకుని ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే ఇద్దరు పిల్లలు మామూలుగానే ఉన్నారంట, తర్వాత భార్య కూడా మామూలుగానే ఉందంట, చక్కగా వేడివేడికి భోజనం పెట్టిందంట. భోంచేసి సరే విశ్రాంతి తీసుకునే టైంలో ఒక విషయం జరిగింది, నువ్వు విన్నావా అని అండి. ఏం విషయం అని అంటే, అది జయచిత్రకి నాకు పెళ్ళయిందని పేపర్లో వచ్చింది అని అంటే, నేను చదివాను అందంట. చదివాను అందంట. మరి చదివితే నన్ను అడగలేదేంటి అన్నాడంటే, ఈయన మీరు అంత ప్రయోగం కాదని నాకు తెలుసు, నమ్మకం సార్, మీరు అట్టంటి వాళ్ళు నాకు తెలుసు కదా, మీకు అటువంటి చేత కాదు, మీరు శ్రీరామచంద్రుడు అని నాకు తెలుసు కాబట్టి నేను అడగలేదు అని అంటే చాలా సంతోషించారు. ఆ విధంగా ఆయన మీద వచ్చినటువంటి రూమర్ కూడా వీగిపోయినటువంటి పరిస్థితి. మురళీమోహన్ గారు ఇప్పుడు 73 సంవత్సరాలు దాటాయి, వాళ్ళ ఫాదర్ 96 సంవత్సరాలు బతికాడంట, వాళ్ళ మదరు 100 ఇయర్స్ బతికారంట. సో ఆయన జీన్స్, అవును సార్, ఆయన జీన్స్, అందుకే ఇప్పటికీ 70 దాటినా కూడా ఆయన స్లిమ్గా, జుత్తు పండిపోయింది తెల్లగా, తర్వాత గడ్డం కూడా తెల్లగా నెలిసింది, కానీ హెల్దీగా ఉంటారు సార్, చాలా హెల్దీగా ఉన్నాడు, యాక్టివ్గా, హెల్దీగా, జుట్టు తెలుపు, గడ్డం తెలుపు, మనిషి తెలుపు, మనసు కూడా తెలుపు, అవును సార్, రైట్, అది అంత మంచి ఆర్టిస్ట్, నిర్మాత, డైరెక్షన్ దోరికి వెళ్ళలేదు అనుకోండి, రియల్ ఎస్టేట్లో మోనార్క్ అటువంటి ఆయన గురించి. ఈ మధ్యన NTR శత జయంతి ఉత్సవాలు జరిగాయి, ఆ శత జయంతి ఉత్సవాల్లో ఈయనకి జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చారు. సూపర్. ఆ జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చేటప్పుడు రవీంద్ర భారతిలో ఆయన మీద చిన్న కవిత చదివాను నేను. మీరా సార్? చదవండి సార్. ఇప్పుడు అది చదివి వినిపిస్తా. షూర్ సార్. మురళీమోహన్ గారికి స్వర్ణోత్సవ శుభాకాంక్షలు. మాగంటి వంశాన మాధవరావు అనే ఒక స్వాతంత్ర సమరయోధునింట చేటపరులో పుట్టి
వ్యాపారంలో పట్టు సాధించి విజయవాడలో నాటకాలు వేసి చెన్నపట్టణం చేరని చిన్నవాడు రాజబాబు. రాజబాబు రంగప్రవేశం చేసి మురళీమోహన్ అయ్యాడు. మురళీమోహనుడైన ఏ గోపికను తాకలేదట, మురళి వాయించలేదట. సన్నగా నవ్వుతాడు, ఏకపత్తిని వ్రతుడు, మెత్తగా మాట్లాడతాడు. గొప్ప సంసారి, గొప్ప సంస్కారి, అల్ప సంతోషి, నిగర్వి. నటుడుగా ఎదిగి వ్యక్తిగా ఒదిగి నిర్మాతగా జయభేరు మ్రోగించి పలు చిత్రాలు నిర్మించి ఎందరికో ఉపాధి కల్పించి మా అధ్యక్షుడిగా మన్నన పొంది ఎఫ్డిసి ఎన్ఎఫ్డిసి పదవులు అలంకరించి రాజకీయ నాయకుడుగా రాణించి రియల్ ఎస్టేట్ రంగంలో విజృంభించి ఎన్నో దాన ధర్మాలు చేసిన ధన్యుడు వదాన్యుడు. నటుడిగా 350 చిత్రాలు, నిర్మాతగా 20 చిత్రాలు, 50 వసంతాల కెరీర్ పూర్తి చేసి స్వర్ణోత్సవం జరుపుకుంటున్న మేలిమి బంగారం మురళీమోహన్ పలు రంగాల్లో ప్రవేశించి శ్రమించి నేడు విశ్రమించి రిలాక్స్ అయినాడు. అందుకే జుట్టు తెల్లగా, జుట్టే కాదు మనిషి తెల్లన, మనిషి తెల్లన. ఇది మురళీమోహన్ గారి గురించి. వండర్ఫుల్ లైన్ సార్, చాలా బాగున్నాయి సార్. చాలా మంచి వ్యక్తి గురించి, చాలా మంచి మనసున్న వ్యక్తి అని కూడా చెప్పారు. ఆయన జీవిత విశేషాలు చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.